अंदर की नमस्ते वीडियो एंदुकु तीस्तुन्नानंटे एदैते निन्न एलक्षन जरिगिंदो दानि गुरिंचि ए चानल कूडा सो अक्कड एं जरिगिंदि तेलुगु प्रत्येकंगा तेलुगु चानल वाळ्ळकि इक्कड उन्न कोंतमंदि कार्यकर्तलकु लेकपोते प्रजलकु तेलियजेयडानिकि ई वीडियो तीस्तुन्ना एंदुकु तीस्तुन्नानंटे 2019 एलक्षन ला नेल्लूरु डिस्ट्रिक्ट आंध्र प्रदेश आत्मकूर నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయో 2022 ఇప్పుడు నిన్న జరిగిన రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. 2019 ఎలక్షన్లో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు 22,000 పైచిలుకు ఓట్లతోటి గెలవడం జరిగింది. అదే 2020కి వచ్చే 22కు వచ్చేలోపు అతను సో వేగపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. సో బై ఎలక్షన్ వచ్చినాయి. సో వాళ్ళ బ్రదర్ అక్కడ పోటీ చేయడం జరిగింది. 82,000 పైచిలుకు ఓట్లతోటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అబ్బడిది అక్కడ గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. 2019 ఎలక్షన్లో బీజేపీ పార్టీ నుండి ఎవరైతే పోటీ చేసిన వ్యక్తికి 2,000 చిల్లర ఓట్లు పడ్డాయి. అంటే 1% కూడా పడలే, 100 కన్నా చాలా తక్కువ పడ్డాయి. అదే 2022కు వచ్చేలోపు 19,000 చిల్లర ఓట్లు బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ గారికి పడ్డాయి. సో ఇక్కడ బీజేపీ పర్సంటేజ్ శాతం పెరిగింది, ఓట్ల శాతం కూడా పెరిగింది. సో నాకు తెలిసి ఇది గెలుపుని అంత ఓటమిని అంత సూచించే అంత లేదు. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ చాలా అధిక మెజారిటీతోటి ఫస్ట్ రౌండ్ నుంచి ఆధిక్యతను ప్రవర్తిస్తుంది. సో ఇది ఇక్కడ అందుకుంటే దానికి ఒక సీటు నష్టపోయినా వైఎస్ఆర్సీపీకి నష్టం ఏం కలిగేది ఏం లేదు. ఎందుకంటే మంత్రి కాబట్టి గెలవాల్సింది కంపల్సరీ. అక్కడ వాలంటరీ వ్యవస్థ పనిచేసింది, మంత్రులు పనిచేసినారు, ఆ సచివాలయ మెంబర్స్ ఉన్నారు, సో లోకల్గా ఉన్న కార్యకర్తలు ఉన్నారు అక్కడ. ఇంతకుముందు ఎందుకంటే 14లో కూడా అక్కడ గెలిచారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ 14లో గెలిచింది, 19లో గెలిచింది, ఇప్పుడు గెలిచింది. సో వాళ్ళకి కంచుకోటగా ఉన్న ఆత్మకూరులో వాళ్ళు గెలవడం సహజం. ఏదైనా ఉప ఎన్నికలకు ఎందుకంటే అక్కడ వాలంటరీ వ్యవస్థను వాడుకున్నారు, మంత్రులు అక్కడ క్యాంపెయినింగ్ చేసినారు. ఇంకొకటి ఏంటంటే డబ్బు పంపిణీ కూడా చాలా జరిగిందంట. సో ఇంకొకటి ఏంది, గౌతమ్ రెడ్డి సానుభూతి. సో గౌతమ్ రెడ్డి గారు పేరు తోటుకొని సానుభూతితోటి గెలవడం జరిగింది. సో 82 వాళ్ళు లక్ష టార్గెట్ పెట్టుకుంటే అక్కడ 82,000 మెజార్టీ అయితే వచ్చింది. ఇంకొక విషయం, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయిపోయింది. ఇంకో స్టేట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు పంజాబ్ ఎలక్షన్ ఎలా జరిగిందంటే 3 నెలలు అవుతుండేది పంజాబ్ ఎలక్షన్ జరిగి. సో అక్కడ కేజ్రీవాల్కి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 23 మంది ఉన్నారు. 92 సీట్ల గెలుపు మూత ముగించిన ఆమ్ ఆద్మీ పార్టీకి 3 నెలలు తిరగక ముందుకే షాక్ ఇచ్చిన ప్రజలు. ఎట్లా అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి పార్లమెంట్లో ఒకటే ఒక ఎంపీ, అది కూడా ఇప్పుడు పంజాబ్ సీఎం మోహన్ భగవంత్ ఏమో పేరు ఉంటుంది అతని పేరు. సో అతను సో ఆ ఎంపీ సీటును కూడా నిలబెట్టుకోలేకపోయినారు. సో అక్కడ లోకల్ పార్టీ ఆ సీట్ని కైవసం చేసుకుంది. ఇంకొకటి ఏంటంటే ఢిల్లీలో జరిగిన ఏదైతే బై ఎలక్షన్ రాజసభడుగా ఉన్నప్పుడు నామినేషన్స్ అక్కడ ఎమ్మెల్యే సీటు మన ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఇంకొకటి మనం ఇంకొక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన స్టేట్ ఏదంటే త్రిపుర. ఈ త్రిపుర అనేది కమ్యూనిస్టులకి కంచుకోట. ఈ కంచుకోటలో ఏదైతే బీజేపీ ఎలా పాతుకుపోయిందంటే అలా పాతుకుపోయింది. ఇక్కడ త్రిపురకి కంచుకోట కమ్యూనిస్టు పార్టీ మాణిక్ సర్కార్ ఒక ఏలినడు, అంటే ఒక రాజ్యాన్ని పలపించినంత ఏలినడు. కానీ ఇప్పుడు నామరూపాలు లేకుండా పోతుంది అక్కడ కమ్యూనిస్టు పార్టీ. సో ఈ త్రిపురలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా 3 బీజేపీకి కైవసం అయిపోయింది, 1 కాంగ్రెస్. ఇంకా జార్ఖండ్లో ఉప ఎన్నికలు జరిగితే అక్కడ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది, కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఏదైతుందో బుల్డోజర్ బాబాకి సంబంధించి ఉత్తరప్రదేశ్ ఎవరైతే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉండాలి అని అనుకుంటామో, ఎవరైతే ప్రధాన ప్రతిపక్షాన్ని బీజేపీ మేమే అడ్డుకోగలుగుతామని చెప్పుకునే మేధావులు అందరికీ చెంపపెట్టులాగా ఈ ఎన్నికల రిజల్ట్ తెలియజేయడం జరిగింది. ఎలా అంటే 2019 ఎలక్షన్లో అక్కడ ఏదైతే బీజేపీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్ ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఎస్పీ ప్రధాన అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు సంబంధించి అక్కడ అతను ఎమ్మెల్యేకి పోటీ చేసిన తర్వాత ఎంపీకి రాజీనామా చేసిండు, ఆ స్థానం ఖాళీ అయిపోయి దానికి బై ఎలక్షన్ జరిగాయి. సో ఆ ఎలక్షన్ జరిగిన తర్వాత అక్కడ
అది కంచుకోట. ఎస్పీ పార్టీకి సమాజ్వాద్ పార్టీకి ఆ నియోజకవర్గం అనేది కంచుకోట. సో ఆ నియోజకవర్గంలో కాషాయ జెండా రెపరెపలాడించినాడు. సో అక్కడ వాళ్ళని కాదని ఇక్కడ బీజేపీ గెలవడం సహజం అని చెప్పుకునే వాళ్ళకి అక్కడ బీజేపీ గెలిపించి చూపించినాడు. ఎందుకంటే గోరఖ్పూర్లో గోరఖ్పూర్ బీజేపీ కంచుకోట అట్లాంటి సీట్ని సమాజ్వాద్ పార్టీ బీఎస్పీ పార్టీ కలిపి గెలిపించినాడు. సో దాని రిటర్న్ గిఫ్ట్ ఈరోజు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఎంపీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు సంబంధించిన నియోజకవర్గం, అతను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఇప్పుడు బీజేపీ జెండా ఎగిరింది. ఇంకోటి రాంపూర్, ఇక్కడ రాంపూర్ చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే రాంపూర్కి సంబంధించి రాంపూర్లో అత్యధిక మెజార్టీ ఉన్న ముస్లిం ముస్లింకి సంబంధించిన నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కువ ముస్లింస్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళని కాదని ఎవరు గెలవరు. అట్లాంటి అజమ్ ఖాన్ అనే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం వల్ల అక్కడ ఉప ఎన్నికలు జరిగినాయి. సో ఆ స్థానాన్ని కూడా 40,000 పైసలకు ఓట్లతోటి బీజేపీ కైవసం చేసింది. ఎందుకంటే ఎక్కువ శాతం అక్కడ మహిళలు ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేశారు. ఎందుకు ఓటేశారంటే త్రిపుల్ తలాక్ బిల్లులు, సో బీజేపీ అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇట్లాంటి స్కీమ్లను అందరికీ గ్రౌండ్ వర్క్లు ఉన్న కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్న యువకులు, సో వాళ్ళకి సంబంధించిన గ్రామానికి సంబంధించిన ప్రజలకు అందజేయడం చాలా సక్సెస్ అయినారు. అందువల్ల ఈ గెలుపు వచ్చింది. కానీ నాకు ఒకటి అర్థమవుతలేదు, బీజేపీ పార్టీ పంజాబ్ ఎలక్షన్లో ఎప్పుడు అధికారం లేదు, అంటే పోటీ అధికారం అంటే వాళ్ళు పొత్తుతోటి అధికారంలోకి వచ్చినారు, కానీ అక్కడ ఓడిపోతే మాత్రం బీజేపీ పార్టీ అనే పని అయిపోయింది, బీజేపీగా రాదు దేశానికి. ఇక ప్రత్యామ్నాయ పార్టీ మేమే అని చెప్పుకునే ప్రాంతీయ పార్టీలకి, మేధావులకి ఇవన్నీ రిజల్ట్ కనిపిస్తలేవా అని నేను అడుగుతున్నా. ఏ ఛానల్ కూడా దాని గురించి చూపెడతలేదు. ఎందుకు చూపెడతలేదు వాళ్ళకి తెలియాలి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.